మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలందరూ పూర్తి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరూ మెడికల్ చెకప్ చేయించుకోవాలని ఏ ప్లస్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కేఎస్కే చైతన్య వర్మ అన్నారు. ఆదివారం ఉదయం కోర్మన్నపాలెం ఏ ప్లస్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ చైతన్య వర్మ మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థ ఎప్పటికప్పుడు నిరుపేదల కోసం కోర్మన్నపాలెం పరిసర ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రజల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అన్ని జనరల్ మెడిసిన్ ఫ్రమ్ ఏ ప్లస్ హాస్పిటల్. ఈ హాస్పిటల్ సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్స్గా ఫ్రీ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేసాం కుర్మంపాలెం పీపుల్ అందరికీ. సో ఎవ్రీ ఇయర్ విల్ బి కండక్టింగ్ ద ఫ్రీ మెడికల్ క్యాంప్ విత్ హెల్త్ ప్యాకేజెస్ ఆన్ దిస్ డే. సో కుర్మంపాలెంలో అందరికీ అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలన్నది మా మేజర్ ప్రయారిటీ. మా హాస్పిటల్లో ఆల్ సర్జరీస్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ డన్. ఆర్థోపెడిక్ సర్జరీస్, హై ఎండ్ సర్జరీస్, యూరాలజీ సర్జరీస్ అన్నీ చేస్తున్నాము. సో ఆల్ ద పీపుల్ ఆఫ్ కుర్మంపాలెం దే డోంట్ నీడ్ టు గో ఆల్ ద వే టు ద సిటీ ఫర్ ఎవ్రీథింగ్. సో వీఆర్ హియర్ టు డూ ఆల్ ద ఫెసిలిటీస్ అండ్ ఎవ్రీథింగ్. మీరు ఎప్పుడు ప్రారంభించారు దిద్దుబాటు కోసం కదా? కుర్మంపాలెం సరౌండింగ్లో ఉన్న విలేజెస్కి ఎవ్రీ మంత్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సో మంత్లీ వన్స్ వీల్ బీ కమింగ్ టు విలేజెస్ అరౌండ్ ఇన్ అండ్ అరౌండ్ కుర్మంపాలెం. అరేంజ్ చేస్తాం ఆల్ ఫెసిలిటీస్, సూపర్ స్పెషాలిటీస్ అండ్ ఎవ్రీథింగ్ కూడా అరేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో లోకల్స్ ఎవరున్నా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి విల్ బీ ప్రొవైడింగ్ ఆల్ ద ఫెసిలిటీస్. నమస్తే అండి. ఇది యాక్చువల్గా మా మామయ్య గారు ఉన్నటువంటి బలరాం కృష్ణ గారు సమసేవ కార్యక్రమాలు చేసి కూడా ఆయన చాలా మంచి పేరు ఉంది. ఆయన వార్షిగా దివ్యానంద రాజా మున్సిపల్ చైర్మన్ గా చేసి ఆయన సర్వీస్ యాక్టివిటీ చేయడం భాగంగా నేను కూడా మామయ్య గారు ఇన్స్పిరేషన్ తోటి ఈ హాస్పిటల్ని స్థాపించడం జరిగింది. బాబు జనరల్ మెడిసిన్ డాక్టర్ అవ్వడం వల్ల 6 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ప్లస్ హాస్పిటల్ చేస్తూ ఉన్నాం. ఏ ప్లస్ హాస్పిటల్ అని వేరేగా పేరు పెట్టి చేసి 2 సంవత్సరాల వార్షిక ఇవాళ ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం. అందరు డాక్టర్లు కూడా జనరల్ ఫిజిషియన్స్, ఆర్థోపెడిక్, ఐ డాక్టర్లు, ఈఎన్టీ డాక్టర్లు, అన్ని డిపార్ట్మెంట్ తాలూకా వాళ్ళు కూడా ఫ్రీ కేర్, ఫ్రీ సర్వీస్, ఫ్రీ ఓపీ రన్ చేస్తూ టెస్టులవి కూడా ల్యాబొరేటరీ టెస్టులవి కూడా మోర్ దాన్ 50% డిస్కౌంట్లో ఈ ప్రత్యేక సందర్భంగా ఈరోజు యాక్సెప్ట్ చేయడం జరిగింది. మా ఉద్దేశం గ్రామాలందరికీ కూడా మరింత సౌకర్యవంతమైన మెడికల్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉండాలని చెప్పేసి ఉన్నాం. ఇక్కడే కాకుండా విలేజెస్లో కూడా క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడానికి మేము ముందుగా లైన్స్ క్లబ్ ద్వారా కూడా ఎన్నెన్నో మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ ఉన్న లైన్స్ క్లబ్ కోర్మన్నపాలెం సహకారంతో హాస్పిటల్ మేము ఇద్దరం సమన్వయంగా వర్క్ చేస్తూ మరింత మెడికల్ సదుపాయాలు ప్రజలకి కలిగించాలని ఉద్దేశంతో ముందుకు వెళ్తాం. ప్రజలందరూ కూడా స్పందించి సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అందరూ కూడా సద్వినియోగం చేసుకుని వస్తున్న వారందరూ కూడా కొంచెం
ఇది ఏ ప్లస్ హాస్పిటల్ గత 6 సంవత్సరం నుంచి గవర్నమెంట్ పాలన చుట్టుపక్కల ఉన్న ఇద్దర రాజీవ్ నగర్ వడ్లపూడి సెంటర్స్ తర్వాత మంగళపాలెం అవతల ఈ ఏరియాలో ఈ ప్రముఖ హాస్పిటల్గా పేరు ప్రఖ్యాతి కాదు. కోవిడ్ టైంలో కూడా చాలా మందిని సేవ చేయగలిగింది ఈ హాస్పిటల్. చుట్టుపక్కల ఉన్న రెసిడెంట్స్ అందరూ కూడా చక్కగా రెస్పాన్స్ అయ్యి మళ్ళీ సంవత్సరం కూడా ఇది 2వ సంవత్సరం 2వ వార్డు ఏ ప్లస్ హాస్పిటల్గా దానికి మామూలు వేమంత కల్ల బలరమిత్రరాజు పేరు మీద 6 సంవత్సరాలు సాకం పడి చుట్టుపక్కల అందరికీ కూడా ఉపయోగపడుతుంది. చాలా మంచి మంచి డాక్టర్స్ ఉండడం వల్ల వీరికి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ మెడికల్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్ కూడా దీనికి ఇక్కడ ఉండవు తిరిగి అదృష్టం ఉంటాం అదృష్టంగా భావిస్తే అందరూ కూడా ఎక్కువ రెస్పాన్స్తో ఈ మెడికల్ క్యాంప్ కూడా ప్రతి సంవత్సరం సక్సెస్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న డాక్టర్స్ కూడా బీసీ చేసిన డాక్టర్స్ ఎక్కువ మంది ఉండటం వల్ల ఈ హాస్పిటల్ పేరు వచ్చింది. అలాగే ఈ ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని అవకాశం చక్కగా ఉపయోగించుకుని దీనికి మంచి తోడ్పాటు చేస్తున్నారు. మీ లైఫ్ క్లబ్ కూడా మేము లైఫ్ క్లబ్ గోర్టం పాలన కూడా సహకారం ఇస్తున్నాము. దీనిలో లైఫ్ క్లబ్ తరఫున జనరిక్ మెడిసిన్ కూడా ప్రొవైడ్ చేయబడింది. ఇది సక్సెస్ రేటు చాలా ఎక్కువగా ఉంది. ధన్యవాదాలు. ఈరోజు ఏ ప్లస్ హాస్పిటల్ స్థాపించి అలాగే వీరమ్మ రాజుగారు సైన్స్ అని గారు అలాగే వాళ్ళ నాన్నగారు బలమూర్తి రాజు గారు వ్యాపకంగా ఇక్కడ హాస్పిటల్ పెట్టి అలాగే జనరిక్ మెడిసిన్స్ కూడా పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు గత 15 ఏళ్ళ బట్టి ఈ చుట్టుపక్కల గ్రామాలకు అందించినటువంటి ప్రజలకందరికీ వైద్య సదుపాయాన్ని ఏర్పాటు చేసినందుకు మా లైన్స్లో నుంచి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా సుబ్బరాజు గారు ఆర్నేసులను ఈ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని తపంతో వాళ్ళ బాబు సేతు కూడా ఈ యొక్క మెడికల్ డాక్టర్ అవ్వడం వల్ల ఆయన కూడా ఎంతోమంది ఉచిత సేవ సదుపాయాలు అందజేయడం అప్పటికప్పుడే క్యాంపెయిన్లు రకరకాల డయాబెటిక్స్ అవన్నీ ఫ్రీ క్యాంపెయిన్ చేసినట్టు వారికి తోచిన విధంగా ప్రజలకి వైద్య సౌకర్యాన్ని అందించినందుకు మా గ్రామం తరఫు నుంచి అలాగే వైద్య తరఫు నుంచి ప్రత్యేకంగా అలాగే విదేశీ వారు వచ్చిన వారికి కూడా మాకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఈ యొక్క సౌకర్యాన్ని అందరూ ఉపయోగించుకుంటారని మరీ మరీ కోరుకుంటున్నాను.